రాయలసీమ ఏరియాలో తర్వాత కొంతమంది ఆంధ్ర ఏరియాలో కూడా ఉన్నారు. మీరు ఇది ఎంక్వైరీ చేసి జియోని రద్దు చేయండి. చాలా రిప్రజెంటేషన్ వచ్చినాయి. మీ బాధలు నాకు కూడా తెలిసిపోయినాయి. ముఖ్యంగా సమస్య ఏమిటంటే, స్టార్టింగ్ లో మీరు ఎస్సీ కులంగా కేవలం తెలంగాణలో ఉన్నారు. 1950 నుండి 76 దాకా కూడా కేవలం తెలంగాణ జిల్లాల మటుకు ఈ కులం ఎస్సీ జాబితాలో ఉంది. అయితే 76లో ప్రభుత్వం, అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమనుకున్నారంటే, కొంతమంది ఇతర ఏరియాలో కూడా ఉండొచ్చు అనే కారణంతో కేవలం ఏమైనా రిపోర్ట్ తీసుకోలేదు, స్టేట్ గవర్నమెంట్ని అడగలేదు. అడగకుండానే మన స్టేట్లో కాకుండా మిగతా రాజ్యాల్లో, మిగతా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిమితి ఎక్కడైతే ఉందే అన్నిటిని తీసేశారు. తీసిన తర్వాత 76 నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆంధ్రాలో కానీ, రాయలసీమలో కానీ, తెలంగాణలో అంతకుముందే ఉంది కాబట్టి మిగతా ఈ ఆంధ్ర రాయలసీమలో కూడా ఈ కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చి అక్కడ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం స్టార్ట్ అయింది. అది కొన్నాళ్ళు బాగానే జరిగింది, కానీ రాను సమయంలో కొంతమంది ఇతర కులాల వాళ్ళు కూడా బిడాబుడుగా జంగం సర్టిఫికేట్ తీసుకున్నారు. దాంట్లో కూడా కొంతమంది జంగం వాళ్ళు తీసుకున్నారు అనేది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అప్పుడు ఉన్న అధికారులు ఇంక్వైరీ చేయించి ఒక రిపోర్ట్ తీసుకున్నారు. అది నిజం తెలియద్ది. ఆ నిజం తెలియన తర్వాత, ఇది చాలా తప్పు కదా, ఎస్సీకు రావాల్సిన ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో, వాళ్ళకు సౌకర్యాలు ఉన్నాయో, మిగతా వాళ్ళు తీసుకుంటే అది బాగాలేదు. అసలు మన పాత రికార్డులో ఎక్కడ కూడా ఇది ఆంధ్ర ఏరియాలో ఈ కులం పేరు లేదు కాబట్టి మళ్ళీ మనం దీన్ని తెలంగాణకి పరిమితం చేద్దామనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. బహుశా ఆ రిపోర్ట్ పంపేటప్పుడు మీకు తెలియదు,